ప్రత్యేకంగా నా తరఫున నా టీం మెంబర్స్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా మొదటి నుంచి కూడా నాకు సపోర్ట్గా ఉండి నిజాయితీగా నిస్వార్థంగా నాతో పాటు కలిసి నడిచినటువంటి రూల్ టీం మెంబర్స్కు ఈ సందర్భంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అదేవిధంగా రూల్ ది పవర్ ఆఫ్ పీపుల్ హీరో ఒక యువజన నాయకుడు, తన కుటుంబంతో పాటు ఎన్నో కుటుంబాలకు జరిగిన అన్యాయం ఇంకే కుటుంబానికి జరగకుండా ప్రజల పక్షాన నిలిచి నిజాయితీగా పోరాడి ఆదర్శవంతుడిగా ఎలా నిలిచాడనేది కథాంశం. ఆవేశం కంటే ఆలోచన గొప్పదని తెలియజేసే ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇందులో ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో తీసుకుంటే మనీ కంటే విలువలు మనుషులు ముఖ్యమని తెలియజేసే ఒక మంచి మెసేజ్తో కూడుకున్న సినిమా రూల్. ఇక అదేవిధంగా ఈ సినిమాకి చిన్న సినిమా అనే ఇంత చిన్న సినిమాను కూడా చాలా పెద్ద తరహాలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి నా తరఫున నా టీం మెంబర్స్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా దర్శకేంద్రులు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినటువంటి శ్రీ రాఘవేంద్రరావు గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నా తరఫున నా టీం మెంబర్స్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా టీజర్ రిలీజ్ చేసినటువంటి వైజయంతి మూవీస్ అధినేత స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ అశ్విని దత్ గారికి ఈ సందర్భంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అదేవిధంగా ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీని గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక అంతకుమించి నాకు మొదటి నుంచి సపోర్ట్గా నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ కేంద్ర కార్యాలయ కార్యనిర్వహణ సమన్వయ కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ టీడీ జనార్దన్ గారికి నా తరఫున నా టీం మెంబర్స్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నా. ఇక లాస్ట్ వన్గా తీసుకుంటే ఈ రూల్ యొక్క ఆడియో సీడీని రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అమరావతి రూపకర్త ఆంధ్రుల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నా తరఫున నా టీం మెంబర్స్ తరఫున సోషల్ మీడియా ఫ్రెండ్స్ తరఫున కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నా. చాలా టైట్ పొజిషన్లో కూడా సార్ చేయాలి అంటే వెనుకాడకుండా సరే అని చెప్పి ఒప్పుకున్నందుకు ఆయనకి చాలా స్పెషల్గా మా కార్యకర్తల తరఫున కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అదేవిధంగా ఈరోజున సమాజానికి ఉపయోగపడే సినిమా, ఒక మంచి సెంటిమెంట్, యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఒక మంచి మెసేజ్, ప్రతి సీను కూడా ఆలోచింపజేసేలా ఉండే సినిమా రూల్. మీకు ఒక్కటే చెప్తున్నానండి, AK-47 గన్ మొదటి బుల్లెట్ నుంచి లాస్ట్ బుల్లెట్ వరకు ఎలా పనిచేస్తుందో ఈ సినిమా పేరుల దగ్గర నుంచి శుభం కార్డు వరకు అలాగే పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా విషయానికి వస్తే మీడియా మిత్రులు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న సినిమా కాదు, అవసరమైతే మీ అందరికి షో వేయడానికి కూడా నేను సిద్ధం. ఒక మంచి సినిమా. ఇక విషయానికి వస్తే ఇందులో స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ పడ్డాక ఆర్టిస్ట్ ఎంపిక జరిగినప్పుడు కానీ చాలా వరకు టైం పాస్ చేసి నాతో చాలా డిస్టర్బ్ చేశారు. తర్వాత కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు అనుకున్నా సరే ఎవరో ఒకరిని తీసుకుందామని చెప్పి ఇంకొంతమందిని రిక్వెస్ట్ చేయండి జరిగింది హీరోగా. ఆ తరుణంలో కూడా ఎవరు కూడా కలిసి కష్టపడదామంటే ఒక్కరు కూడా ముందుకు రాలా. అప్పుడు అనిపించింది నాకు, అరే మన మీద నమ్మకం లేనంత మనం ప్రయాణం చేసే కంటే మనల్ని నమ్ముకునే వాళ్ళ కోసం మనం ఏం చేసినా తప్పు లేదు అని. అలా ఈరోజు శివమారాయణ హీరోగా చేయడం జరిగింది. యాక్చువల్గా తిను ఒక లైట్ మ్యాన్ అండి, ఇండస్ట్రీలో ఒక లైట్ మ్యాన్ తిను. అయినా సరే చాలా కష్టపడి చాలా నిజాయితీగా పనిచేసి చాలా నిస్వార్థంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది. ఇక విషయానికి వస్తే ప్రేక్షకులందరికీ ఒక్కటే చెప్తున్నానండి, ఒక మంచి సినిమా, ఒక నిజాయితీ గల సినిమా, ఒక మంచి మెసేజ్, ఎక్కడా కూడా 2 అవర్స్ బోర్ లేకుండా మీకు సినిమా 2 అవర్స్ కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు మొదటి నుంచి కూడా ఈ సినిమాకు గాను పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి కూడా, అంకోజీ రావుల మెయిన్ VFX వర్క్ చేశాడు, అసలు శ్రీ సుదర్శన్ చక్రం అనేది అసలు చాలా అద్భుతంగా చేశాడు వెంకటేశ్వరరావు. అదేవిధంగా మన రమణ సాయి
చాలా చక్కగా నాలుగు సాంగ్స్ని కూడా అందించడం జరిగింది. చాలా చక్కనైన పాటలు చక్కగా అందించడం జరిగింది. అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ మా హరీష్ చాలా సపోర్టివ్గా ఉండి ముందు నుంచి కూడా చివరిదాకా కూడా ఇప్పటికి కూడా అలాగే ఉండి నడిపించడం జరిగింది. ఈరోజు మీ ముందు ఉన్నానంటే కారణం మెయిన్ పర్సన్ హరీష్. ఇంకా అదేవిధంగా మా కృష్ణమోహన్ గారు మొదటి నుంచి డాక్టర్ గారు ఆయన కూడా ఆయన సపోర్ట్గా చేస్తూ ఆయన వంతు ఆయన సాయం చేయడం జరిగింది. ఇక డాన్స్ మాస్టర్ అంటే మాస్టర్ గారి విషయానికి వస్తే నాలుగు సాంగ్స్ కూడా చాలా బాగా చేశారు. ఎంతలో చేసామనేది కాదు, ఉన్నంతలో ఎంత బాగా చేసామనేది ముఖ్యం, అలాగే చేయడం జరిగింది. ఇక హీరోయిన్ విషయానికి వచ్చేసరికి సోనాబడ్డ వాళ్ళ ఫాదర్ కానీ అమ్మాయి కానీ చాలా సపోర్టివ్గా మొదటి నుంచి కూడా టీంలో ఒక నెంబర్గా కలిసికట్టుగా కూడా పనిచేయడం జరిగింది చివరిదాకా కూడా. ఇక ప్రేమ్ విషయానికి వచ్చేసరికి సినిమా హైలైట్ ఎవరు అంటే ప్రేమ్. అసలు మీకు స్టార్టింగ్ ఇంత ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, అలాగే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ చూశారు మీరు, చాలా బాగుంటుంది, చాలా మంచి డైలాగ్స్, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇక నేను ఏంటంటే ఇది ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నేను ఒక నాలుగు సీన్స్ మీకు డైలాగ్ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే తెలియాలి సినిమా గురించి, అందుకని చెప్పి ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో జనాలు నా స్థాయికి తీసుకెళ్ళగలమంటారా, నమ్మించి అధికారంలోకి రాగలుగుతామేమో కానీ వచ్చాక మోసపోయామనే భావన జనాల్లో కలిగితే జీవితాన్నే కోల్పోతాం. కాసుల కోసం ఇచ్చిన కార్పొరేట్ కాలం పెట్టిన ఈ నాయకులను మనం ఎన్నుకున్నది, రిజర్వేషన్ జోలికి వెళ్తే రూలింగ్ పోతుందని భావించే ఈ రాజకీయ పార్టీలు ఒక అర్హత ఉన్న అగ్రవర్ణ విద్యార్థి కంటి నుండి వచ్చే కన్నీరికి సమాధానం చెప్పగలవా? అవగాహన లేని వారే మంత్రులుగా మారుతున్న ఈ రాజకీయ వ్యవస్థను మార్చడానికైనా మనం రూల్ చేయాలి సార్. ఓకే, భ్రమపడుతున్నావు, భూమి మీద నిల్చున్న మనకు భూమి తిరిగినట్టు కనిపించదు, భ్రమ కాదు నిజం. కానీ తెల్ల చొక్కా జోబు నుంచి బయటికి కనిపించే నోటు భ్రమ ఓటు కాదు, అది పడే చోట పడితే ఏసీలు ఉన్న చోట్ల పడతాయి, చొక్కాలు తడుస్తాయి. మనీకున్న వాల్యూ మనుషులు లేదయ్యా. సార్ మీ కంట మీద కత్తి పెట్టి ప్రాణం కావాలా డబ్బు కావాలంటే ఏం కోరుకుంటారు? ప్రాణమే కోరుకుంటారు. ఈ రెండింటికంటే విలువైంది ఏటో తెలుసా? పేరు. అది సమాధి కాదు సార్, భావితరాలకు పునాది. మీడియాకి, హలో మీడియా వారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి, ఒక మంచి సినిమా ఇది, జనాల్లోకి తీసుకెళ్లాలి మీరు, సమాజానికి ఉపయోగపడే సినిమా. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నా. దయచేసి ఇది మీ సినిమా, మీది, ఇది సమాజానికి కావాలి, ఇటువంటి సినిమా ఇప్పుడు అవసరం అని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మీరు చేస్తారు, అలాగే ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్గా మా సినిమాను ఆదరిస్తారు అనే నమ్మకంతో ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటానండి. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం, నా పేరు సోనా పటేల్, నేను రూల్ మూవీలో హీరోయిన్ యాక్ట్ చేశాను. సినిమా వచ్చేసి చాలా 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 బాగా వచ్చింది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే నా రోల్కి వస్తే చాలా మంచి క్యూట్గా, చాలా పంచ్ డైలాగ్స్తో చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇంకా నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ పైడి రమేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామెన్ సార్కి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రూల్ టీమ్ అందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుంది, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా చూస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ పై రమేష్ గారు, నా గాడ్ ఫాదర్ పై రమేష్ గారు. ఈ సినిమాని అందరూ ఆదరించాలని, ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి పైడి రమేష్ గారికి నాకు మొదటిసారిగా మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను 4 సాంగ్స్ చేయడం జరిగింది. అన్ని సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. రమేష్ గారికి ఒకసారి మా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు హరీష్ అండి, రూల్ మూవీలో హీరోగా త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా విషయంగా వస్తుందంటే మా హీరో శివమణి గారు, మా డైరెక్టర్ పైడి రమేష్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ గారు, మా హీరోయిన్ సోనా పటేల్ గారు, అందరి టీం వర్క్గా ఈ సినిమా చేసామని కోరుకుంటున్నాం. ప్రతి ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక మంచి సినిమాగా ఉంటుందని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆనందించి ఇస్తారని కోరుకుంటున్నాను. రూల్ మూవీ సినిమా చక్కగా ఆడాలని మరియు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, నాకు కూడా దీంట్లో చిన్న క్యారెక్టర్ ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు అండి పై రమేష్ గారు,
దీంట్లో పాటలు మరియు డైలాగులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా గీతామాధురి గారు పాడిన పాట ఈ సినిమాకి హైలైట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రమణ సాయి గారి మ్యూజిక్ డైరెక్షన్ మరియు కొరియోగ్రాఫర్ నరేందర్ గారు చాలా మంచి ఇచ్చారు. ఈ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఈ దీంట్లో పనిచేసే అందరు టెక్నీషియన్స్కు మరియు వారికి అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా బాగా వచ్చింది మూవీ. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నిజంగా అది మాటలు రావట్లేదండి. అసలు చిన్న సినిమా అన్న ఏమాత్రం లేకుండా అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మేమేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురితో సాంగ్ అనుకున్నాము, 40 మందితో చేపించారు, అప్పటికప్పుడు క్రియేట్ చేసి మరీ చేపిస్తారు. నాలో ఉన్న టాలెంట్ను కూడా తను బాగా వాడుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్, హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్, గుడ్ మార్నింగ్ టు మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. దిస్ మై ఫస్ట్ మూవీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ టు పాడి రమేష్ సార్, వెరీ కూల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. ఐ హోప్ దిస్ మూవీ గెట్ బిగ్ సక్సెస్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈ మూవీలో నాకు ఎస్ఐగా క్యారెక్టర్ ఇచ్చారండి, చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా నచ్చుతుందని ఆదరిస్తున్నాను. అలాగే రూల్ మూవీ అందరి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఈ మూవీలో డైలాగ్స్, ప్రతి డైలాగ్ చాలా బాగుంటుందండి. అలాగే మ్యూజిక్, కెమెరా వర్క్, అలాగే కొరియోగ్రాఫర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారండి, అంత టీం వర్క్ చేశారండి. అలాగే డైరెక్టర్ కూడా చాలా కష్టపడి ఇంతవర్క్ తీసుకురావడం చాలా గ్రేట్ అండి. ఆల్ ది బెస్ట్ రమేష్ సార్, థ్యాంక్ యూ అండి అందరికీ. సినిమా పేరు రూల్. అయితే డబ్బు కంటే మనిషి గొప్పవాడు, ప్రాణం కంటే నిజాయితీ గొప్పదని చూపించిన సినిమా రూల్. అందరూ చూసి మా సినిమాని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.